సెల్ఫోన్ నిమిషాలలో ఉన్న సమాచారం ఇవ్వచ్చు, కానీ అక్కడ మాత్రం రెండు చెరువులు పెద్ద చెరువు తెగిపోతాయని తెలిసినప్పటికీ కూడా నిమ్మ విడుదల ఉన్నారు తప్ప ఆ చెరువులు తెగే సమాచారాన్ని మోరంచ గ్రామానికి అందించలేకపోయింది. దానివల్ల వందల పనులు అది పాడి మీద బతికేటువంటి ఆ ఊరు, ఆ ఊరు జనుకో స్టేషన్ పక్కనే ఉండేటువంటి ఊరు ముఖ్యమైన జనుకో వాళ్ళు వీలు రాకుండా కరకట్టు చేసుకున్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్న ప్రభుత్వానికి గోదావరి గాని ప్రాణహిత గాని గోదావరి కానీ ప్రాణహిత కానీ ఇవాళ మనకి ఇతర వాగులు ఏవైతే మా మానేరు వాగు కావచ్చు, మూరంచ వాగు కావచ్చు, లేకపోతే ఇవాళ మిగతా వాగులు ఏవైతున్నాయో ఎక్కడైతే శాశ్వతంగా నీళ్ళు వస్తామో వాటి మీద కనకట్టలు నిర్మాణం జరగాలి. అంత కలిస్తే 1000 కోట్లు 2000 కోట్లు మరి ఖర్చు అయితే కావచ్చు, కానీ ఆ వాగుల మీద కనకట్టల నిర్మాణం జరగాలి. ఏ పట్టణాలకైతే ప్రతి సంవత్సరం నీళ్ళు వచ్చి మునిగిపోతున్నాయో ఆ పట్టణాలకు నీరు రాకుండా అక్కడ కూడా కరకట్టల నిర్మాణం జరగాలి. సిమెంట్ కాంక్రీట్ తో చేస్తారా, ఇవాళ మట్టితో చేస్తారా, శాశ్వత పరిష్కారం ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.